विंड सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीरपीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी, तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विंड सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। बता रही है 28 सितंबर बरोजे जुमेरात को कोमट रेड्डी नरेंद्र रेड्डी कांग्रेस पार्टी टाउन प्रेसिडेंट ने गवर्नमेंट सिविल हॉस्पिटल करीमनगर पहुंचकर जहां पर वायरल फीवर, डेंगू और प्लेटलेट्स की लहर चल रही है, हर बेड तक जाकर मरीजों से खसूसी मुलाकात करते हुए वहां की कमी पेशियों के बारे में तमाम मरीजों से पूछा और हॉस्पिटल सुपरिटेंडेंट से उनकी गैर मौजूदगी पर फ़ोन पर बातचीत की और हॉस्पिटल में मरीजों को पेश आ रही तमाम दिक्कतों के बारे में भी बताया और फिर मरीजों को इत्मीनान दिलाया कि अगर कांग्रेस गवर्नमेंट इख्तदार में आती है तो गरीबों को तमाम सहूलियात मुहैया करवाई जाएगी। इस प्रोग्राम में कोमट रेड्डी, नरेंद्र रेड्डी के अलावा दिगर पार्टी के मेंबरान जिनमें धन्ना सिंह जी, रमेश, शबाना एम, कविता, ज्योति, सरूपा, मोहम्मद बारी, बशीर एम, कांटैया, इमाम, खलील, सरवर, सोहेल, हनीफ, रमेश, सुधाकर, अजमत और दिगर कई सारे लोग भी मौजूद थे। पेशेस खसूस में वहां के चंद मनाजिर करीमनगर से रिपोर्टर मोहम्मद शफीक अहमद और शेख फरीद की एशियन टीवी न्यूज़ के लिए ये खसूसी रिपोर्ट। डेंगी वायरल ज्वरा तो इबंध पड़ता वालक संबंधी मरी सौकर्य लेक बेडू लेक वर एक् पड़ता अ मरी बेड जी वाल दोमल तो फैन लेक इबंध पड़ता इदंत मेटे चुप्त गत 2015 मुख्यमंत्री गार करीमनगर वी प्रभुत्व आस्पत्रि मरी 1000 बेडेड आस्पत्रि ప్రభుత్వ కళాశాలకు అనుసంధానం చేసి దీని కార్పొరేట్ లెవెల్లో తీర్చిదిద్దుతామని చెప్పి చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో దాదాపు 8 సంవత్సరాల నుంచి అది హామీగానే మిగిలిపోయింది. ఎక్కడ వేసిన గొంగళియాలు అక్కడే ఉంది. ప్రజలు మరి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఇవాళ మరి ప్రజలకు సౌకర్యం కల్పలేనటువంటి దుస్థితిలో ఉంది. కాబట్టి అదే కాకుండా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడంలో డెంగీ జ్వరాలు ముఖ్యంగా ఆయిల్ బాల్స్ వేయకపోవడం, అదేవిధంగా స్ప్రేలు చేయకపోవడం, వీటన్నిటి వల్ల ఇలా డెంగీ జ్వరాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ వైరల్ ఫీవర్స్ కూడా ఎటువంటి ప్రికాషన్స్ ప్రభుత్వ పరంగా తీసుకోకపోవడం, రోగులకు సౌకర్యాలు కల్పించకపోవడం, ఇదంతా కూడా ప్రభుత్వ అసమర్థత వల్ల ఇలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, యుద్ధ ప్రాతిపదికన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఏదైతే ఆ దోమలల్లో ఫ్యాన్లు లేకుండా మరి ఎక్కడైతే వరండాలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రూమ్లు ఎక్కడైనా మరి ఖాళీ చేయించైనా కూడా బెడ్ సౌకర్యం కల్పించాలి, మరి మంచి ట్రీట్మెంట్ కల్పించాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ఇచ్చిన హామీలు ఇవాళ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ దుస్థితి ఉంది. తప్పకుండా ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇంకా దాదాపు 2.5 నెలలు ఈ వర్షాకాలం సీజన్ ఉంటుంది కాబట్టి అవేర్నెస్ తీసుకురావడంలో మరి ఇవాళ ప్రభుత్వం విఫలమైంది. మేము ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా ప్రజల పక్షాన మరి వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలి, సౌకర్యం కల్పించడం విషయంలో పోరాటం చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.